విన్నపం ఇక్కడ మాట అన్నారు కూతురు కొడుకు విలాసాల కోసమే తెలంగాణకు అప్పులు ఇవ్వాలా రాష్ట్రాన్ని ఇప్పటికే అప్పుల్లో ముంచేశారు అని చెప్పేసి ఖచ్చితంగా మీరు అన్నదాంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం తెలంగాణ ప్రజలుగా అమిత్ షా గారు చెప్పిన ప్రతి వ్యాఖ్యను కూడా మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాం మేము అదే అడుగుతున్నాం విలాసాల కోసం వాళ్ళ జనసాల కోసం వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని దోచేశారు వాళ్ళ బినామీల చేత దో దోచుకున్నారు మొత్తం రాష్ట్రాన్ని పూర్తి సాక్ష్యాలు ఉన్నాయి తెలంగాణ ప్రజలు ఎవరిని అడిగినా చెప్తారు మీ చేతిలో అధికారం ఉన్నది అమిత్ షా గారు దయచేసి విచారణ చేయించండి ఫెడరల్ ఫెడరల్ దీంట్లోనే ఉన్నాం మనం కాదనం కాకపోతే తినేస్తుంటే ఆ దోచేస్తుంటే ఒక రాష్ట్రాన్ని పూర్తి సర్వనాశనం చేస్తుంటే చూస్తూ కూర్చోవాలనేది ఎక్కడా లేదుగా కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలని లేదుగా మీరు చాలామంది మీద విచారణలు చేయించారు కదా చాలామందిని జైల్లో పెట్టించారు కదా దయచేసి ఆ పని చేయండి జైల్లో పెట్టించమని మేము చెప్పాం విచారణ చేయించండి కేసీఆర్ కుటుంబం మీద కనీసం ఒక్క విచారణ చేయించండి మీరు అన్నది వంద శాతం నిజం కేసీఆర్ సర్కార్ అప్పు అవినీతిలో కూరకపోయింది మీ నడ్డాగారు అన్నది రెండు వందల శాతం నిజం కాళేశ్వరం అనేది ఏటీఎంలా మారిపోయింది కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి పన్నెండు వేల కోట్ల జీఎస్టీ ఎగవేసి అంటే దాదాపు డెబ్భై ఎనభై వేల కోట్ల నల్లధనం పోగేసుకున్నాడు అదంతా తెలంగాణ ప్రజల సొమ్మే పదిహేడు వేల కోట్లతో మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని ఇస్తే ఈరోజు ఇప్పటిదాకా జీతాలు ఇయ్యాలి రోజు దాకా కూడా తెలంగాణలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇయ్యాలి ఈరోజు పదహారవ తేదీ పదిహేనవ తేదీ ఈరోజు పదిహేనవ తేదీ వరకు ఈ రోజు దాకా జీతాలు రాలేదు తెలంగాణ ప్ర సమా ప్రభుత్వ ఉద్యోగులకు సో ఆ దోచిన అంతా అక్కడ ఉన్నది తెలంగాణ ప్రజల తరఫున మీకు ఇదే మా విన్నపం దయచేసి ఒక్క విచారణ చేయించండి వంద శాతం అవినీతి బయటికి వస్తుంది మీ మీద మా తెలంగాణ సమాజానికి గౌరవం పెరుగుతుంది నమ్మకం పెరుగుతుంది అభిమానం పెరుగుతుంది సో అమిత్ షా గారు అన్న వ్యాఖ్యలతో మనం ఏకీభవిద్దాం తెలంగాణ సర్కార్ పూర్తిగా అవినీతి అవినీతిలో కూరుకపోయిందన్న మాట వాస్తవం అవినీతిని బయటికి తీయాలని చెప్పేసే డిమాండ్ చేస్తున్నాం